వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికి ఎన్నుకోవాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సీఎం గా ఒక పిల్లవాడు ఒక పెద్దవారు ఇద్దరిలో రాయలసీమ నాయకుడు సీఎం గా మారుతూ సీఎం గా ఎన్నికై హైదరాబాద్ మహానగరం చేశారు. అటువంటిది లేకుండా మనకు ఆంధ్రలో అని మా రాష్ట్ర ప్రజలు రాష్ట్ర వాసులు ఆలోచించి పెద్ద మనిషి అనుభవం ఉండే చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నారు. అవునా? ఆ చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకున్న మా ప్రజలకు ఎటువంటి న్యాయం చేశారు మీరు కొంచెం ఆలోచించండి. 16,00,000 రూపాయలు లోటు బడ్జెట్ను పూడ్చి మన ప్రజలకు మనకు దప్పిన తెలంగాణ రాష్ట్రంలో లేని ఇంతవరకు ఇవ్వని పథకాలు మన రాష్ట్ర వాసులకు ఇచ్చారు. ఏమేమి ఇచ్చారు? వృద్ధాపు పింఛన్ అయితే ఏమి, రైతన్న చంద్రన్న కానుకలైతే ఏమి, డ్వాక్రా మహిళలకు 10,000 రూపాయల చొప్పున అయితే ఏమి, ఎన్ని ఎన్ని పథకాలు, రైతు రుణమాఫీలు. ఒక ఇంటికి ఒక పెద్ద మనిషిగా ఎన్నుకుంటే తల్లిదండ్రులు కలిసి 5 మంది కొడుకులుంటే చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి వాళ్లకు బట్టలతో విద్యలతో తిండికి ఎటువంటి కరువు లేకుండా 5 మంది పిల్లలను పెంచితే ఆ పిల్లలు పెద్దయి తల్లిదండ్రులు పోషిస్తున్నారా? పోషించడం లేదు. 1 నెల మీ దగ్గర 1 నెల మా దగ్గర అని పంచుకునే ఈ కాలంలో మనం ఎన్నుకున్న పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఈరోజు మమ్మల్ని అనాథులు కాకుండా రాష్ట్రము దివాలా ఎత్తకుండా కాపాడుకుంటూ వచ్చి ఈరోజు మమ్మల్ని ఇన్ని పథకాలు అందజేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రజలకు చూసుకొని మహానగరము అమరావతి మన రాష్ట్రానికి లేని రాజధాని మహానగరం కట్టించాడు. అది సగం పూర్తి అయ్యింది, ఇంకా సగం అయ్యేది ఉంది. అంతలోనే ఎలక్షన్లు వచ్చాయి. ఈ ఎలక్షన్లు వచ్చినందుకు ఓటుకు డబ్బులు పంచకముందే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి ఆలోచించి వృద్ధాపు పింఛన్లు కానీ ఇప్పుడు రోజు మున్సిపల్ చైర్మన్ శ్రీ హాసన్ గౌరవ గారు నన్ను మనవాళ్ళు సుందా పెడుతుంది. వార్డ్ కౌన్సిల్ ఆఫ్ సభ్యరామారెడ్డి గారు, పరీత్ భాషా గారు, పట్న అధ్యక్షుడు దీవిసాగర్ గారు, వైస్ చైర్మన్ జమీలా గారు, లక్ష్మీ ప్రసన్న గారు, ఇక్కడికి వచ్చిన పెద్దలకు, ఇక్కడికి వచ్చిన డాక్టర్ మహిళలందరికీ పేరు పేరున నమస్కారం. మరి 2 నిమిషాలు ఎందుకంటే ఓవర్ టైం అయింది కాబట్టి మీకు కూడా 2 నిమిషాలు. 2014లో మన రాష్ట్రం విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్ ఉన్నప్పుడు కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక దిక్కు అభివృద్ధి కానీ ఒక దిక్కు సంక్షేమం చేసుకుంటూ రాష్ట్రానికి ముందుకు తీసుకుపోతున్నారు. ఎన్నికల్లో చెప్పిన మేనిఫెస్టో ప్రకారం 900 రూపాయల పెన్షన్ను 1,000 రూపాయలు చేశారు ముందే. మళ్ళా 1,000 రూపాయల పెన్షన్ 2,000 రూపాయలు చేయడం జరిగింది. ఈరోజు ఒక్కొక్కరికి 2,000 రూపాయలు పెన్షన్ చేశారు. ఇంకా వృద్ధులకైతేనే మహిళలకైతేనేమి ఈ చేనేత వారికి కూడా ఎప్పుడు ఏ కరుపు లేకుండా చేనేత వారికి పెంచడం జరుగుతుంది, ఇచ్చినాలకు పెంచడం జరుగుతుంది. అలాగే ఒంటరిమైన భర్త లేని వారు కూడా ఒంటరిమైన కూడా ఈరోజు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా అలాగే తప్పు కళాకారులకు తప్పటి వారు అందరూ కూడా ఈరోజు పెన్షన్ పథకం ప్రవేశపెట్టారు. మళ్ళా 2 చేతులు లేని దివ్యాంగులకైతే 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు. డయాలసిస్ వాళ్ళకైతే 2,500 నుంచి 3,500 చేయడం జరిగింది. ఇలాగ అనేక పెన్షన్ రూపంలో ప్రతి ఇంటికి ఏదో ఒక లబ్ధి చేరుకోవాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టి అందరూ కూడా ఈ 3 రోజుల నుంచి ఇవ్వడం జరుగుతుంది. అలాగే పశువు కింద కూడా డాక్టర్ మహిళలందరూ కూడా మన టౌన్లో
దాదాపు 24,500 మంది డాక్టరా మహిళలు ఉన్నారు. రాష్ట్రం లెవెల్లో 94 లక్షల మంది ఉన్నారు. లోటు మధ్యలో కూడా ఎన్నికల మంది చెప్పిన ప్రకారము మేము దాదాపు 9,500 కోట్లు 4 ఏళ్ల కింద ఇవ్వడం జరిగింది. మళ్ళా ఇప్పుడు కూడా 10,000 రూపాయల చొప్పున మళ్ళా 9,400 కోట్లు ఇవ్వడం, దాదాపు 20,000 కోట్లు డాక్టరా మహిళలకు ఈ లోటు బడ్జెట్లో కూడా డాక్టరా మహిళలకు ఆయన కేటాయించడం అనేది ముందు చెప్పినాడు. చెప్పకుండా కూడా మళ్ళా అనంత ముందుగా రిట్రీవ్ చేయడం జరిగింది. పెన్షన్ అయితే ఇది ఈ డాక్టరా మహిళలకైతే కాబట్టి, అదే కాకుండా హౌసింగ్ ఫారాల కింద కూడా మన బుద్ధులు పుట్టడానికి 4,150 శాంక్షన్ అయినాయి. మీ వాటిలో కూడా దాదాపు 100 నుంచి 100 ఇళ్ళు శాంక్షన్ అయినాయి. టీడీ కట్ట పేద ఇంటి కల సహకారం చేసుకోవాలని ఏ ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇట్లు ఇచ్చారు, ఎన్టీఆర్ గురం కింద ఇచ్చారు, మీరందరూ కూడా టీడీలు కొంతమంది కట్టారు, మిగతా కట్టడం వాళ్ళందరూ కూడా టీడీలు కట్టి ఇక్కడనే 75 ఎకరాల్లో హౌసింగ్ ఫారాల కింద ఇల్లు పూర్తి ఇల్లు జరుగుతుంది. దాదాపు 2 నెలలైంది వర్క్ కూడా స్టార్ట్ అయింది జరుగుతుంది. మనతో పాటే మొదలైన ముందు సైట్ ప్రాబ్లం కొంచెం లేట్ అయింది కానీ జమ్మూరు కానీ కాక దాదాపు పూర్తయింది. ఈలో కొంతమంది చూసి వచ్చిన్నారు, నా చేరాలు ఉన్నా పోయి చూసేసి మీ ఇంటి పేద ఇంటి గల సాకారంలో అందరూ నీళ్లు కట్టాలని కోరుతున్నారు. అలాగే గతంలో నీళ్లు 3 రోజులకు ఒకసారి వచ్చేది, ఈ రోజు డైలీ కూడా నీళ్ళు ఇస్తున్నారు. ఏమా రోజు నీళ్ళు వస్తున్నాయా? రోజు నీళ్ళు వస్తున్నాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ అనే ప్రాజెక్ట్ ను ఈ మనం పూర్తి చేయడం వల్ల ఈ గోదావరి వాటర్ సముద్రం వల్ల కాబట్టి పడకుండా మైలవరము గండికోట ఆడ జలాశయాల స్టోరేజ్ ఉండడం వల్ల ఈ రోజు మీకు అందరికీ డైలీ కూడా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలాగే చెన్న బీమా ఫస్ట్ మీరు 15 రూపాయలు కట్టారు, మళ్ళా 15 రూపాయలు కట్టారు, మళ్ళా 15 రూపాయలు కట్టకుండానే మీకు 2 రోజులు తినడం జరిగింది. ఇలా సహజమైనదానికి అయితే 2 లక్షల రూపాయలు, యాక్సిడెంట్లు అయితే 5 లక్షల రూపాయలు, ఇంట్లో పెద్దది కోల్పోతే వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడే ఉద్యోగించడంతో మీకు 2 లక్షల రూపాయలు సహజమానికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే చెన్న పెళ్లి కాకుండా దుల్లం పత్తి కూడా పెళ్లిగా తల్లి మరి మీరు కూర్చోడానికి కారణం అంటే మీరేం టెన్షన్ పడద్దుమా, ఎంత మీరు అలసిపోతారో తినేదాకా కూడా అలసిపోవాలంత పెట్టారు. 7 రోజులు తిండి కూడా తిండి కూడా పెట్టారు. మీరందరూ మీ కౌన్సిలర్ కౌన్సిలర్ భర్త కోసం ఒక్కసారి గట్టిగా చెప్పండి పెట్టానమ్మా. నేనైతే మా వాళ్ళు స్పీడ్ లో పెట్టా కానీ భోజనం పెట్టలే, కానీ అన్నవారు మీకు భోజనం కూడా పెట్టారు, మీరు గుర్తించినారు. ఈ 10,000 ఫోను మీరు ఉపయోగించుకోవచ్చు. అలాగే ఎవరు మనకు సహాయం చేసినాడో ఇవన్నీ చెప్పకుండా చేసినాడో చంద్రబాబు నాయుడు గారు, మేము కూడా నిజాయితీగా విశ్వాసాన్ని నిరూపించుకుని చంద్రబాబు నాయుడుకి మళ్ళీ ఓటేస్తాం కదమ్మా. ఓటేస్తామంటే కరెక్ట్ గా చేతులకి చెప్తేనే మనకు అర్థమవుతుంది. మనం మోసం చేసే వాళ్ళు కాదు తెలుగు ప్రజలు. మీరందరూ అనుకోవచ్చు ఇక్కడ ముస్లింలు ఉన్నారు తెలుగు ఉన్నారని కాదు, మీది ఒక మహిళా సంఘము, మీకు కులం మతాలు జాతులు ఉండవు, మీరంతా ఒక్కటే ఒకసారి చెందుకుంటండి. మన అన్న లాంటి చంద్ర మా ఉడైనది కాదా, మీరందరూ బాగా చూడు చేతులు ఎత్తలేమలే, చేతులు ఎత్తితే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ సీఎం చేసుకుంటే ఇంకా మంచి పథకాలు తెస్తారు మేడం చెప్పినట్టు. జై చంద్రబాబు, జై జన్మభూమి.